ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించాలనుకునే చర్య ధర్మమేనా అని ప్రశ్నించారు. సిపిఎస్ అంశంపై సాధ్యాసాధ్యాల కోసం అధ్యయన కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సిపిఎస్ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు. విద్యాశాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. సుయీమంటే నాదో అట్టు అన్నట్టు తయారయ్యాయి ప్రతిపక్షాలు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.